వ్యాక్సిన్ తీసుకోవడము అంత మంచిది కాదు అంటారు. 35,000 కోట్లు వేస్ట్ ఆఫ్ మనీ అండి, పబ్లిక్ మనీని వేస్ట్ చేస్తున్నారు నీళ్ళ కోసం. ఓకే, ఇది మన మధ్యప్రదేశ్ లో రెమ్డెసివిర్ అని చెప్పి నీళ్ళు పోసి అమ్మేశారని చెప్పారు. ఇవి రెండు ఒకేలా కనపడుతున్నాయి. ఆ నీళ్లు పోసి అమ్మేసిన వాళ్ళు కూడా 90% మంది బయటపడిపోయారంట. అంటే రెమ్డెసివిర్ బాటిల్ ఆల్రెడీ యూజ్ చేసిన దాంట్లో వాటర్ మిక్స్ చేసిన ఆ రెమ్డెసివిర్ బాటిల్ కూడా 90% ఎఫికసీ ఉన్నాయి. నీళ్లు నింపిన రెమ్డెసివిర్ బాటిల్ చేసిన దాంట్లో కూడా 90% ఎఫికసీ వచ్చింది. 18 ఇయర్స్ వాళ్ళకి ఇస్తున్నారు కదా, ఇప్పుడు యంగ్స్టర్స్ తీసుకోవాలా లేకుంటే వద్దని మీరు ఏం సైజ్ చేస్తారు మీరు? ఇప్పుడు NEJM అని చెప్పి నేషనల్ న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ లో ఇవాళ పేపర్ వచ్చిందండి. ఆ స్టడీలో చిన్నపిల్లలకు చేసిన వాటిలో ప్రతి 300 కంట్రోల్ గ్రూప్ అంటే వ్యాక్సిన్ చేసుకోలేని వాళ్ళలో చనిపోతే, 1,000లో 1 చనిపోతే, 100లో 1 వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు చనిపోయారంట. ఏది చైల్డ్ ట్రయల్లో. ఓకే, మరి ప్రతి చోట ఇలా వస్తున్నాయండి. వీటిని ఏమో తీసుకెళ్లి మ్యూజియంలో పెట్టేసి ఏవైతే పాజిటివ్ న్యూస్ ఉంటాయో, ఏవైతే పెయిడ్ పబ్లిష్డ్ పేపర్స్ ఉంటాయో వాటినేమో మీడియా ప్రచారం చేయటం, నిజాలనేమో పాతరేయటం, పబ్లిక్ మనీ వేస్ట్ చేయటం. యాక్చువల్లీ సార్ మన పేద దేశం, మనం ఓ డెవలప్డ్ డెవలప్డ్ అని మనం సంకలు గుద్దుకుంటే కాదు, మన ఆక్సిజన్ సప్లైలోనో మన బెడ్లలోనో తెలిసిపోతుంది కదా. ఉన్న డబ్బులు జాగ్రత్తగా దేనికి ఉపయోగపడితే దానికి వాడుకుందాం. 35,000 కోట్లు మనం కోవిడ్కి మొన్న వ్యాక్సినేషన్కి బడ్జెట్ అన్నారు. ఆ 35,000 కోట్లతో ఎన్ని ఆక్సిజన్ ప్లాంట్లు కట్టచ్చు, ఎన్ని హాస్పిటల్ కట్టచ్చు, తాడువేవికి ఎంత గట్టిగా సిద్ధపడచ్చు, ఈ ఉపయోగం లేని వ్యాక్సిన్లు ఏమిటి ఆ డబ్బులు వేస్ట్ చేసేసి, తాడువేవులు ఆ వేరియంట్కి ఎట్లా పనిచేయవు, కేసులు అయితే వస్తాయి, మళ్ళీ అప్పుడు వాళ్ళకి ఆక్సిజన్ ఎక్కడ నుండి తెద్దాం, మళ్ళీ సోనం సూద్ గారికే ఫోన్ చేద్దామా? థర్డ్ వేవ్ అంటే సార్, ఫస్ట్ వేవ్ లో ఏంటంటే ఊళ్ళో అతను చనిపోయాడు ఇతను చనిపోయాడు అనుకునేవాడు ఊళ్ళో. సెకండ్ వేవ్ కు వచ్చేసరికి ఏమైంది, అరే ఆ ఇంటి అతను చనిపోయాడు, ఈ ఇంటి అతను చనిపోయాడు అని చెప్పి పక్కన చుట్టుపక్కల ఇల్లు చూపించే పరిస్థితి వచ్చింది. థర్డ్ వేవ్ నేను ఎక్స్పెక్ట్ చేయటం ఇంట్లోకి వస్తుందని. మా పలానా ఆయన చనిపోయాడు, మా పలానా ఆయన చనిపోయాడు అని చెప్పి మన ఫ్యామిలీలోకి వచ్చేస్తుంది సార్ ఆ మాట. దానికి ఏంటంటే ముందు సార్ కోవిడ్కి ట్రీట్మెంట్ ఏం లేదు. కోవిడ్కి ఆ వైరేమియా స్టేజ్ దాటిన తర్వాత హై ఇన్ఫ్లమేషన్ వస్తే, లేకపోతే ఇంకో దానివల్ల ఆక్సిజన్ పడిపోతే యాంటీబాడీ వచ్చిన దాకా వాళ్ళని నిలబెట్టాలి సార్. వాళ్ళని నిలబెట్టాలంటే వాళ్ళకి ఆక్సిజన్ సప్లై ఇవ్వాలి. మందులు ఏవి పనిచేయవు, ఆక్సిజన్ ఇచ్చి నిలబెడితే ఆ 10వ రోజో 12వ రోజు నుంచి యాంటీబాడీలు అట్కయ్యే వస్తాయి. మనం వ్యాక్సిన్ చేసుకుంటే 70 రోజులకు వస్తాయేమో, కానీ న్యాచురల్ ఇన్ఫెక్షన్కి 10వ రోజో 12వ రోజే వస్తాయి. ఆ 12వ రోజు వచ్చిన యాంటీబాడీలు మీరు రెమ్డెసివిర్ చేయకపోయినా వైరల్ క్లియర్ అయిపోద్ది, మీరు తొసిలిజుమాబ్ చేయకపోయినా వైరల్ క్లియర్ అయిపోద్ది. అప్పుడు దాకా ఆ ప్రాణం వెళ్ళిపోకుండా బతికించుకోవడానికి ఆక్సిజన్ ఇవ్వాలి. ఆక్సిజన్ ఇవ్వడం తప్ప ఇంక వేరే అల్లోపతిలో వర్కౌట్ అయిన ట్రీట్మెంట్ ఏమి లేదు. ఆ ఆక్సిజన్ పెట్టండి, ప్రతి ఊర్లో ఆక్సిజన్ పెట్టండి, అవైలబుల్గా ఆక్సిజన్ ప్లాంట్లు పెట్టండి. అది మానేసి మిగతా చుట్టూ తిరగడం వేస్ట్. మీరు దాంతో పాటు ఇప్పుడు తడివే ఆల్రెడీ ఇంట్లోకి వస్తుంది అనుకుని ఒక మాట వచ్చింది కాబట్టి ఇంట్లో ఉన్న వాడితో చెప్పేది ఏంటంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకో. నేను చెప్పేది ఏంటంటే అండి, ఫస్ట్ 1 వీక్ పాటు వైరల్ లోడ్ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు జ్వరం అని వెళ్తారండి, ఆ రోజు మీకు 104 ఫీవర్ ఉంటుంది. మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు తెచ్చుకొని వాడితే కనీసం 103 కన్నా తగ్గాలిగా. నెక్స్ట్ 103 కన్నా తగ్గాలి, సెకండ్ డేకి 102 కన్నా తగ్గాలి, థర్డ్ డేకి 100 కన్నా రావాలి. ఒక 1 వీక్ లో మీ జ్వరం తగ్గిపోవాలి. కానీ కోవిడ్ సింటమ్స్ వచ్చాయని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్తే మీకు వైరల్ లోడ్ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళిన కాడ నుంచి వైరల్ లోడ్ తగ్గాలి కానీ కరగకూడదు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, వైరల్ లోడ్ తగ్గడానికి మీకు ఏమి ఇవ్వట్లేదు, ఇస్తున్నామని ఒక డాక్టర్ని చెప్పమనండి. ఫస్ట్ 1 వీక్ హోమ్ ఐసోలేషన్ లో మీ వైరల్ లోడ్ పెరగకుండా
వైరస్ కు అడ్డుకట్ట వేయడానికి మేము ఇదిగో ఈ టాబ్లెట్ ఇస్తున్నాం లేకపోతే ఈ ఇంజెక్షన్ ఇస్తున్నాం అని చెప్పి ఒక డాక్టర్ ని చెప్పమనండి. ఏమి ఇవ్వట్లేదు, ఎందుకంటే కాస్త కూస్త ఎమర్జెన్సీ అప్రూవల్ తో ఉంది, ఈ వైరల్ రిప్లికేషన్ ఆపగలిగింది, రెమ్డెసివిర్ అని చెప్తున్నారు వీళ్ళు. అది కూడా నేను 3 డేస్ లోపిస్తే పనిచేస్తే లేకపోతే పని చేయదని నేను చెప్తున్నా. మొన్నటిదాకా అసలు ఎప్పుడు ఇచ్చినా పని చేద్దన్నారు, ఇప్పుడు మెల్లగా సర్దుకొని 1 వీక్ లోపు ఇవ్వాలి, ఫస్ట్ వీక్ లో ఇస్తే పని చేస్తానే కాడికి వచ్చారు. మెల్లమెల్లగా మళ్ళీ చెప్పినట్టు 3 డేస్ లోపే ఇవ్వాలని వచ్చేస్తారులేండి, అది ఇబ్బంది ఏం లేదు. అట్లీస్ట్ ఇదివరకు 15 రోజులకి 20 రోజులకి పేషెంట్ ఆల్రెడీ 60% సాచురేషన్ మీద ఉన్నోళ్ళు కూడా రెమ్డెసివిర్లు ఇచ్చారు మొన్నటిదాకా. ఈ గంటలో ఇవ్వకపోతే చచ్చిపోతారని బెదిరించి మరి బ్లాక్ మార్కెట్ లో పంపించారు 2-3 లక్షలు పెట్టి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, మారింది. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే వాళ్ళు డేస్ తగ్గించుకొని 1 వీక్ లో చేయించుకోండి అంటున్నారు. నేను ఇంకా 3 రోజుల ముందు చేయించుకోవాలంటున్నాను. ఆ 3 రోజుల్లో చేయించుకునేది ఎవరు ఉండరు, అందుకని వాళ్ళు కనీసం 1 వీక్ అన్నా అయితే కొంచెం దగ్గు బొగ్గు వస్తే అప్పుడన్నా వస్తారు, కనీసం అప్పుడన్నా మన బెడ్లు నిండుతాయని చెప్పి చూసుకుంటున్నారు. 3 రోజులు అంటే ఎవరు రారు కదా. అవును సార్, 3 రోజులకి అసలు ఏం లేదు. మీరు నేను ఎట్లా ఉన్నామో అంత నార్మల్గా ఉంటారు. ఎవరు వచ్చి మళ్ళీ డబ్బులు ఎంత ఖర్చు పెట్టి లక్షలు ఖర్చు పెట్టి రెమ్డెసివిర్ చేయించుకుంటారు, అందుకని కొద్దిగా కష్టపడుతున్నారు వాళ్ళు. కనీసం ఈ వ్యాపారం అన్నా మిగిలిచి మళ్ళీ కానీ రెమ్డెసివిర్ అది. మరి రెమ్డెసివిర్ కాకుండా మీరు ఇంకా రిప్లికేషన్ ఇన్హిబిట్ చేయడానికి మీరు ఇచ్చేదే నిన్నో మొన్న మొన్నటిదాకా డాక్సిలిన్లు ఐవర్మెక్టిన్లు ఇవన్నీ వచ్చాయి. ఇవి హైడ్రాక్సిక్లోరోకిన్ న్యూయార్క్ ట్రయల్లో పోయింది. దానివల్ల హార్ట్ అటాక్లు యాంగ్జైటీలు హార్ట్ అటాక్లు వస్తున్నాయని చెప్పి మొర్టాలిటీ పెరిగిపోయిందని దాన్ని డిస్కంటిన్యూ చేశారు. ఐవర్మెక్టిన్ తయారు చేస్తున్న మెర్క్ కంపెనీ, ఆ మందు తయారు చేస్తున్న మెర్క్ కంపెనీయే ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది, బాబు 3 రోజులు మించి మాది వాడద్దు, ఆ 3 రోజులు కూడా సైడ్ ఎఫెక్ట్స్ వస్తే మాకు సంబంధం లేదు, మా సేఫ్టీ కన్సర్న్స్ ఉన్నాయి, ఈ డ్రగ్ హ్యూమన్ మీద ఇంతవరకు ట్రయల్ కాలేదు, ఇప్పుడు దాకా వాటి మీద మాకు సేఫ్టీ ఇష్యూస్ వస్తున్నట్టు మా కంప్లైంట్స్ వస్తున్నాయి, కాబట్టి మా మందు ఈ కోవిడ్ కు వాడద్దు బాబోయ్ అని చెప్పి దండం పెట్టాడు అది ప్రెస్ మీట్ పెట్టి. ఓకే, తయారు చేస్తాను కానీ, ఎందుకంటే ఐవర్మెక్టిన్ కుక్కల మందు అండి, అది కుక్కలకి వేసే మందు, కుక్కల మందు వెటర్నీలో వాడే కుక్కల మందు అది. ఓకే, కుక్కలకి ట్రయల్ అయ్యాయి, మనుషులకి ట్రయల్ అవ్వాలా ఐవర్మెక్టిన్? కానీ అన్ని వాడేస్తున్నాం, ఎవరి డ్రగ్లు వాడుతున్నాం, ఏడ్స్ డ్రగ్లు వాడుతున్నాం, కుక్కల మందులు వాడుతున్నాం, ఏవైనా వాడుతున్నాం ఇవాళ కోవిడ్ లో. చివరికి ఆ తయారు చేస్తున్న ఐవర్మెక్టిన్ తయారు చేస్తున్న మెరిక్ కంపెనీ వాడే ప్రెస్ నోట్ ఇచ్చాడు, బాబు సేఫ్టీ ప్రొవైల్స్ ఉన్నాయి, అది వాడమాకండి కోవిడ్ కి అని. అయినా మన డాక్టర్లు రాసేస్తున్నారు. అవును సార్, అది ట్యాగ్ చేసి మన WHO చీఫ్ సైంటిస్ట్ మన ఇండియన్ సౌమ్య స్వామినాథన్, బాబు ఈ ఐవర్మెక్టిన్ సేఫ్టీ ప్రొఫైల్స్ ఇబ్బంది ఉన్నాయంటున్నారు, మరి దీన్ని మానేస్తే మంచిదని ఆమె ట్యాగ్ ట్విట్టర్ లో ట్వీట్ పెడితే మన ఇండియన్ బార్ అసోసియేషన్ వాళ్ళు ఆమెకు లీగల్ నోటీస్ ఇచ్చారు. మరి వాళ్ళకు వచ్చిన ఇబ్బంది ఏంటో నాకు అర్థం కాదు. కంపెనీ వాడు నాడు వాడద్దు అంటాడు, అయ్యా కంపెనీ వాడే వాడద్దు అంటున్నారు, మరి ఇక నుంచి మీరు వాడమాకండి అని చెప్పి WHO చీఫ్ సైంటిస్ట్ ట్విట్టర్ లో ట్యాగ్ చేసింది. ఆమెకు లీగల్ నోటీస్ ఇవ్వడం ఏంటి? ఇట్లాంటి వింతలన్నీ ఇండియాలో జరుగుతాయి. నెక్స్ట్ ఐవర్మెక్టిన్ కూడా తీసేసాం. ఓకే, ఎన్నా మొన్న DGHS అనుకుంటా, DGHS వాళ్ళు ఉన్న డాక్సిసిలిన్ ఇంకా యాంటీబయాటిక్స్ అన్ని తీసేశారండి, జింక్ అన్ని తీసేసి విటమిన్ టాబ్లెట్ కూడా తీసేశారండి. ఓన్లీ Dolo 650 ఒకవేళ దగ్గు వస్తే దగ్గు మందు, జలుబు వస్తే జలుబు మందు వాడండి, అవి కూడా లేకపోతే అవి కూడా వాడద్దు, ఇంకా కూర్చోండి అని చెప్పింది. అంటే ఇప్పుడు డాక్టర్ల అల్లోపతి డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ వైట్ పేపర్, మొన్నటిదాకా వాళ్ళు ఏంటంటే వైట్ పేపర్ మీద ప్రిస్క్రిప్షన్ రాసేవాడు, వాళ్ళ పేరుతో ఉన్న లెటర్ హెడ్ మీద ప్రిస్క్రిప్షన్ రాయడానికి కూడా భయపడ్డారు. మరి అంత భయం ఏందో నాకు అర్థం కాదు, అంటే విషం రాస్తున్నామని తెలుసు కదా వాళ్ళకి, అందుకే వైట్ పేపర్ మీద ప్రిస్క్రిప్షన్లు ఇచ్చేది. ఇవాళ ఏ కార్పొరేట్ హాస్పిటల్ అయినా ఏ హాస్పిటల్ అయినా వీళ్ళు వాళ్ళ లెటర్ హెడ్ మీద ప్రిస్క్రిప్షన్ ఇస్తున్నాం, ఒకసారి చూడండి ఇవ్వట్లా. వాళ్ళకి తెలుసు మనం ఇచ్చే అన్ని ఎక్స్పెరిమెంటల్ డ్రగ్లు వీళ్ళ మీద ప్రయోగాలు చేస్తున్నాం, గునియా పిగ్స్ మీద చేసినట్టు, రోడెంట్స్ మీద చేస్తున్నట్టు, రేపు ఏదన్నా మనకి తగులుకుంటదేమో అని చెప్పి వైట్ పేపర్ మీద ప్రిస్క్రిప్షన్ రాస్తున్నారు. ఇప్పుడు అవి ఒక్కోటి రెగ్యులేటర్లు ఎత్తేసిన తర్వాత ఎంటీ ప్రిస్క్రిప్షన్ మిగిలింది, వైట్ పేపరే మిగిలింది. ఓకే, మరి ఇప్పుడు మీరు కొత్తగా ఏం మందు రాస్తారు? అలాంటి మందు అని చెప్పండి కోవిడ్కి ఏమీ లేదు. దానికి నేనేం చెప్తున్నా, ఏమీ లేకుండా ఇంట్లో అట్లా వదిలేస్తే వైరస్ లోడ్ పెరిగిపోతుంది అయ్యా,
ఆ వైరస్ లోడ్ తగ్గాలి అంటే రెమ్డెసివిర్ ఏదైతే ఆర్డిఆర్పి ఇన్హిబిట్ చేస్తుందో మన మెంతుల్లో ఉన్న ఫెనోగ్రీక్ కూడా ఇన్హిబిట్ చేస్తుంది, దానికంటే ఇంకా ఎఫిషియెంట్ గా ఇన్హిబిట్ చేస్తుంది. బైండింగ్ ఎనర్జీ దానికి 8.58 ఉంటే దీనికి 9.8 ఉంది. కాబట్టి ఫెనోగ్రీక్ ని ఇంట్లో ఉండి వాడుకోండి అని చెప్తున్నాను. నువ్వులు సిఆర్పి తగ్గిస్తా అని చెప్పి బ్రెజిల్ సాకర్ స్టడీ ఉంది, సిఆర్పిలు తగ్గడానికి నువ్వులు తినమని చెప్తున్నా. అట్లాగే అవిసల్లో ఉన్న హెర్బాసెటిన్ అనేది పిఎల్ ప్రో ఇన్హిబిటర్ గా పనిచేస్తుంది అని చెప్పి సైంటిఫిక్ జర్నల్స్ ఉన్నాయి. కాబట్టి ఇంట్లో ఉన్న అవిసలు తినమని చెప్తున్నా. అట్లాగే ఆల్మండ్ లో ఉన్న పైటో కెమికల్స్ కూడా ఇవి 3CL ప్రోల్ని పిఎల్ ప్రోల్ని టాక్ చేయడానికి ఉపయోగపడతాయి, అవి వాడుకోండి అని చెప్తున్నా. డిస్కస్ టీస్ 3CL ప్రోలు పిఎల్ ప్రోలు వీటిని డాక్ చేస్తే ఇంట్లో ఉన్న గోంగూర పువ్వులు అండి, గోంగూర పువ్వులు, గోంగూర పువ్వులు తింటే చచ్చిపోతావా? చచ్చిపోం. గోంగూర తింటాం కదా సార్. ఆ గోంగూర పువ్వులు ఎండబెట్టుకొని టీ కాసుకోండి అని చెప్తున్నా. దాంట్లోంచి కషాయం తీసుకోండి. టీ అంటే కషాయమే కదా, కషాయం ఇంగ్లీష్ లో టీ అంటాం, తెలుగులో అయితే కషాయం అంటాం. మామూలుగా వాటి తొక్క తీసి అది రెడ్డి ఉంటది కదా, తొక్క తీసి పచ్చడి చేసుకుని కూడా తింటారు పల్లెటూళ్ళలో. అది రేపు తాడు వేపు చిన్నపిల్లలకైతే రోజు మెంతుకూర మునగాకు వీటన్నిట్లో ఏంటి మీకు పైకి ఇయే కనపడతాయి. మునగాకులో మోరిన్ అనే పైటో కెమికల్ ఉంటుంది, కోవిడ్ ని ఎక్సలెంట్ గా డాక్ చేస్తాయి. ఇదంతా సైన్సేనండి. కాకపోతే ఈ నేను చెప్పాను అనుకోండి, ఒకడు ఆకుకూరలు తినమంటాడు, ఒకడు పచ్చళ్ళు తినమంటాడు, ఒకడు ఎల్లిపాయలు తినమంటారని మా గురువు గారు చెప్తారు నాకు. సైన్స్ మీద వీటి వెనక ఏమున్నాయి, ఫైటో కెమికల్స్ ఉన్నాయి, ఫ్లావనాయిడ్స్ ఉన్నాయి, అవి రెమ్డెసివిర్ కంటే ఎఫిషియెంట్ గా వెళ్ళి దాన్ని బంధించగలుగుతున్నాయి. ఇవి వాడుకోండి. ఇప్పుడు వీటిని నేను కానీ ఎక్స్ట్రాక్ట్లు తయారు చేసి ఒక పేటెంట్ తీసుకొని శుభ్రంగా ప్లాస్టిక్ దాంట్లో పెట్టి అల్యూమినియం ఫాయిల్ వేసేసి కోవిడ్ కిట్ అని చెప్పి కిట్ 50 లక్షలు అన్న కొనేస్తారు. రెగ్యులేటర్ల దగ్గర ఎంతకంత సమర్పించుకొని పర్మిషన్ తెచ్చుకున్నాను అనుకోండి, అసలు మల్లికదే సైన్స్, మల్లికి మందు ఏమనుకున్నారని చెప్పి వీళ్ళే ప్రమోట్ చేస్తారు. ఇప్పుడు నేనేం చెప్తున్నా, అయ్యా శవాల మీద పేలాలు వేసుకోవడానికి ఇప్పుడు టైం కాదు ఇది, మళ్ళీ దీన్ని ఎవరికో ఫార్ములా ఇచ్చినా కానీ మళ్ళీ రేపు మామూలుగా ఒకవేళ మేమే ఆ కిట్ తయారు చేసి ఒక 2000కో 3000కో మేము మార్కెట్ లో వదిలినా మళ్ళీ దాన్ని కూడా బ్లాక్ లో అమ్మేస్తారు ఈ ప్రభుత్వం. ఎందుకంటే ఆనందయ మందును కూడా 10,000 10,000 అమ్మేస్తున్నారు. ఇవాళ మరి ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ దీన్ని కూడా అదే చేస్తారు. ఇది కాదు జనాలకు చేరాలి అంటే అసలు ఈ మధ్యలో ఎవడు ఉండకూడదు, డిస్ట్రిబ్యూషన్ ఛానల్ ఉంటే బ్లాక్ మార్కెట్ అయిపోద్ది. కాబట్టి అసలు మీరు డైరెక్ట్ గా ఈ ఎక్స్ట్రాక్ట్ కూడా అవసరం లేదు. మీ ఇంట్లో ఉన్న మెంతులు తినేయండి, మీ ఇంట్లో ఉన్న అవిస్తులు తినేయండి అని చెప్తున్నా. ఎప్పుడైతే ఇంట్లో ఉన్నవి తినమని చెబితే ఇంట్లో ఉన్నాడితే ఎట తగ్గుద్ది? ఏమండి క్వశ్చన్, ఇంట్లో తినేటితో ఎట తగ్గుద్ది? మరి ఇదివరకు 1900 సంవత్సరం ముందంతా వీళ్ళు టాబ్లెట్లు ఇచ్చారా? ఈ ఆకులతో చేసిన కషాయాలు లాగే వాళ్ళు తగ్గించుకుంది, వాళ్ళు బతకలేదా? మనకంటే ఎక్కువ రోజులు బతికారు. ఇంకా ప్రాబ్లం ఏంటంటే అల్యూమినియం ఫాయిల్లో అందంగా కవర్ వేసి వస్తే అది మాత్రమే మందు. ఏమంటే డెంగ్యూకి మందు ఏంటి? కరిసిన పాపాయ సప్లిమెంట్స్ కదా అయ్యేగా. మీకు 25,000కు పడిపోయిన ప్లేట్లెట్లు కూడా క్యాల్సిన పాపాయ సప్లిమెంట్ అయితే 2వ రోజుకి 1,00,000 పెరుగుతున్నాయా లేదా మీ ప్లేట్లెట్లు? అవును సార్. దానికి థాయిలాండ్ స్టడీ, శ్రీలంక స్టడీ ఏం చెప్పింది? బొప్పాయి ఆకు రసం చేసుకుంది అయితే పెరిగాయని చెప్పింది. ఏమండి నాలాంటి కెమికల్ ఇంజనీరో ఫార్మాసూటికల్ కంపెనీ బయలుదేరి ఏం చేసింది? ఆ బొప్పాయి ఆకు తీసుకొచ్చి సప్లిమెంట్లు చేసి క్యాప్సులేట్ చేసి అందంగా ఇవాళ క్యాల్సిన పాపాయ సప్లిమెంట్ 400 రూపాయలకి ఒక షీట్ అని మేస్తున్నారు.